హాయ్ అండి ఇప్పుడు అయిన వర్త మాజీ సిపిఐ అయినటువంటి జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ అవడం అయితే జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జై భారత్ నేషనల్ పార్టీ పోరాబాట పట్టిందనమాట ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం వేయాలని ఢిల్లీ తీసుకువెళ్లాలని సీఎం జగన్ డిమాండ్ చేసింది సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకని భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ప్రయత్నించారు జేడీ లక్ష్మీనారాయణ చలసాని శ్రీనివాస్ను పోలీసులు అడ్డుకున్నారు దీంతో జేడీ అనుచరులు పోలీసుల మధ్య వాగ్విదో అయితే జరిగిందనమాట ఆ తర్వాత జేడీ లక్ష్మీనారాయణ చలసాని శ్రీనివాస్ను అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించడం అయితే జరిగింది లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి అవుతుందని ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తున్నారని మండిపడ్డారు ప్రత్యేక హోదా తీసుకురావడానికి కానీ బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చినప్పటికీ కూడా టీడీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రెండు కూడా విఫలమయ్యాయని అన్నారనమాట తాము ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి రాలేదని ప్రత్యేక హోదా సాధన కోసం అందరం కలిసి పోరాడదాం రండి అని చెప్పడానికి వచ్చామని లక్ష్మీనారాయణ నారాయణ స్పష్టం చేశారు ప్రత్యేక హోదా సాధన ద్వారా రాష్ట్రంలోని యువతకు భావితరాలకు మనమందరం కూడా మార్గదర్శకులుగా ఉందామని అన్నారు ఈ ముట్టడి కార్యక్రమంలో లక్ష్మీనారాయణతో పాటుగా ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారనమాట